ఆచంట నియోజకవర్గం పెనుగొండ మండలం వడలి గ్రామంలో వృద్ధురాళ్ల పెన్షన్ కష్టాలు అనే కదనంపై మంత్రి శ్రీరంగనాథరాజు స్పందించారు. స్థానిక నాయకులు అధికారులతో మాట్లాడి వారికి పింఛన్ ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఇక నుంచి వారి బాగోగులు కూడా తానే చూసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. దీంతో మంత్రికి వృద్ధులు ధన్యవాదాలు తెలిపారు. తల్లి చచ్చిన దాంతో సమానం అండి. ఆధారం ఏమీ లేదండి బాబు. నేను అలాగే ఇంటింటికి తిరిగి అలాగే బాధపడుతున్నాను. అద్దెచ్చుకుని ఆ డబ్బులు ఎలాగ వస్తుంటాయి అద్దెచ్చుకుని. పెన్షన్ పెన్షన్ ఇచ్చారని చెప్పు. పెన్షన్ ఇవ్వలేదండి బాబు నాకు. ఈవిడ పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం వడ గ్రామంలో నివసిస్తున్న త్వరం సరస్వతి అండి. ఈవిడ ఈవిడికి 80 సంవత్సరాల వయసు అండి. అలాగే ఒకసారి చూడండి, ఈవిడికి 100 సంవత్సరాల వయసు వాళ్ళ అమ్మగారు అండి. వీళ్ళిద్దరు కూడా ఒకే రేషన్ కార్డులో ఉండటం వల్ల వీళ్ళ పెన్షన్ కట్ చేశారండి. దయించి అధికారులంతా కూడా కొద్దిగా ఇద్దరిని ఆదరించి మానవత సహోదరుతో వీళ్ళిద్దరిని ఆదరించవలసిన కోరుతున్నాం. అలాగే మన ఆచంట నియోజకవర్గ శాసనసభ్యులు రంగనాథరాజు గారికి, కలెక్టర్ గారికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటున్నాం. ఈ ఇల్లు కూడా అద్దీంట్లో ఉంటున్నారండి. నెలకు 2000 కడుతున్నారు. ఈమెకి ముసలావిడికి నెలకు 2000 మందులు ఖర్చు అవుతాయండి. వీళ్ళకి నెలకి 4500 వస్తే 2000 అద్దె కట్టుకుని 500తో బతుకుతున్నారు. దయించి పంచాయతీ కార్యాలయం దగ్గరికి వెళ్తే నిన్న సచివాలయం దగ్గర మీకు ఇద్దరికి కూడా పెన్షన్ తీసేయమని వచ్చింది. ఎవరికో ఒకరికే ఇస్తామని అంటున్నారు. కానీ ఇద్దరు కూడా ఇప్పించవలసింది కోరుస్తున్నాం. దయించి ఇంటి నేను సాయం చేయాలన్న ఈ వీడియో తీసానండి. ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా అప్లోడ్ చేసి అలాగే ఛానల్కి జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టవలసింది కోరుస్తున్నాం. ఈవిడ పేరు త్వరం సరస్వతి. ఈవిడ అమ్మగారు. ఈవిడికి 100 సంవత్సరాలు. కంపల్సరీ వీళ్ళిద్దరు కూడా పెన్షన్ ఇప్పించవలసిన కోరుస్తున్నాం. వడల గ్రామం తరపు నుంచి మీరంతా కూడా ఈ వీడియోని జగన్మోహన్ రెడ్డి గారికి అప్రోచ్ చేయవలసిన కోరుస్తున్నాం. అలాగే కలెక్టర్ గారికి కూడా అప్రోచ్ చేసి, అలాగే మన గౌరవనీయుల ఎమ్మెల్యే గారికి కూడా అప్రోచ్ చేయవలసిన కోరుస్తున్నాం. వీడియో తీసామండి. నాకు డబ్బులు రాకలేదానండి. అంత కాబట్టి పంపించిన డబ్బులు రాలేదానండి. విడిగా తీసేయండి, పంపించేదండి. విడిగా తీసి పంపిస్తే ఆరేమో డబ్బులు ఇచ్చాను. డబ్బులు ఇచ్చేసేయండి. పింఛన్ డబ్బులు వస్తాయమ్మా, నువ్వు బాధపడకో అని చెప్పి వచ్చి వెళ్ళేరండి బాబా. మంత్రి గారు అండి, రంగనాథ్ గారు అంటండి. నాకు పింఛన్ డబ్బులు రావట్లేదేనండి. విడిగా తీసేనాను తీసేరాను అని దగ్గర డబ్బులు ఇచ్చి పంపారండి. రేపు నెలకా నుంచి వస్తాయమ్మా అన్నారండి. ధన్యవాదం అండి, వందనాలండి.